రైతు వారి విధానము ఈ విధానంలో భూమి దున్నే రైతులకు యాజమాన్య హక్కులు ఇచ్చారు ఈ విధానంలో మధ్యవర్తులు ఉండేవారు కాదు దాదాపు రెండు వందల మిలియన్ల ఎకరాలకు పైగా భూమి రైతువారి విధానం కింద ఉండేది హైదరాబాద్ రెవెన్యూ కోడ్ ఎయిటీన్ సెవెంటీ నైన్ కింద ప్రభుత్వము భూ యజమానులకు వాస్తవ హక్కులను కల్పించింది ఈ కోడు ఈ కోడ్ ఈ కోడు ద్వారా రాజ్యంలో రైతును అసలైన యాజమానిగా గుర్తించారు భద్రత సమర్థవంతమైన పూర్తి హక్కులకు కోడ్ ప్రకారము రైతులకు అప్పగించారు కొన్ని నియమ నిబంధనలతో రైతు ప్రభుత్వానికి క్రమం తప్పకుండా భూమి పన్ను కట్టాలి రైతువారి విధానంలో పట్టాదారు తన భూమిని విక్రయించడానికి లేదా తనఖా పెట్టడానికి హక్కు ఉండేది చట్టపరంగా సేద్య భూమిని వ్యక్తిగతంగా లేదా వ్యవసాయ కూలీల ద్వారా సేద్యం చేసేవారు దీన్ని పట్టాదారు విధానము అనేవారు ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ రైతులు సేద్యం ద్వారా ఉమ్మడి ఉమ్మ ఉమ్మడిగా లేదా వాటాదాల్గా కానీ ఉత్పత్తి చేసిన దాంట్లో సమాన భాగస్వామ్యం కలిగి ఉన్న విధానమే పాత్ పట్టా పట్టాదారి